తెలుస్తున్నా సార్. ఆ తర్వాత ఎడి తీసినాడు. ఏముంది రొటీనేగా, హీరోయిన్ శవాన్ని పాతి పెట్టి ఆ నలుగురు మీలాగే మంది సిట్టింగ్ వేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బాటిల్. అరే గీడేంది భయ్, మన స్టోరీ మనకే చెప్పబోతున్నాడు. అదే ఆశ్చర్యం ఉంది బాసు. అసలు ఈ కథ రాసినాడు ఎవడు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఈ కథ రాసే ముందు మన కథ చూసినాడా? మన కథ చూసినాక రాసి తీసినాడా? ఏడో జరిగింది జరిగినట్టు తెస్తున్నాడంటే రేపు ఏడు ఏం తెస్తుందో అదే జరుగుద్ది అనమాట. రేపు ఏం సీన్లు తీస్తున్నాడో తెలుసుకోండి అయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే క్యా, రోజు రావడం, జ్యూసులో జ్యూసులు రావడం, గంటకో డ్రెచ్ అనడం, ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకిచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ఫుల్ అయ్యేది. రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా. దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్. మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసేవాని. టిల్ డౌన్ మీకు విషయం తెలుసా? ఈ సినిమాకి అసలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిల్మ్ డైరెక్టర్, తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా? ఫ్యామిలీ నిలబెట్టాం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే సార్. మీరా? నమస్తే సార్, ఎప్పుడొచ్చారు? రే, నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. అప్పుడు రే, వీళ్ళిద్దరితో ఏంటనికి మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. నా గనం కాలేందంటే ఏ భాషలో మాట్లాడతానరా బోసడికే? వెళ్ళిపోయాడు. మనం నైట్ సిట్ చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడు. రాత్రి నేను తాగే మందులో సగం వాడికి పోసింది నేనే. ఏంటి అంతసేపు లెక్క? ఛాయాగ్రహక, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే సార్. సాయాధ్యక్షులు ఇక్కడ కనిపించరే, మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం, ఇప్పుడు శబ్దం. జగ్గు చిత్రం నిశరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1. నటనా ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా? నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు, కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను, మీ పడగల మీద కొట్టి పగ తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి, మీ నెత్తిని తాగి, మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే కపట్దార్, పోసే కపట్లో. ఆహా, అద్భుతం, అమోఘం. ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భూషణం బద్దలైపోయింది. దా తర్వాత కథ చెప్తాను, సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదువు గాని. పదమ్మా పదం. పర్వాలేదు, వారే వా, కూర్చోమ్మా కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఆ డైలాగ్ ఆడు రాసిండా, అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెప్తే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెబుతుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోనరా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే, తర్వాత కాదేటో నీకు తెలుసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరు చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం, నీకెందుకు రా కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పదు గానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్లీ ప్రొడ్యూసర్, షార్ట్ లివ్ మేనేజర్, షార్ట్ లివ్ మేనేజర్. హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా? గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు.